హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేచర్ స్పీక్స్. సో ఇవాళ ఇంకో కొత్త టాపిక్తో మీ ముందుకి వచ్చేసాను. మరి అదేంటో థంబ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? వంకాయ. వంకాయని హిందీలో బెంగన్ అని, ఇంగ్లీష్లో బ్రింజాల్ లేదా ఎగ్ ప్లాంట్ అంటూ ఉంటారు. వీటిలో చాలా రకాలు ఉంటాయి. వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? తెలుగువారికి అయితే ఏ శుభకార్యం జరిగినా కూడా ఘుమఘుమలాడే గుత్తి వంకాయ అయితే కామన్. అసలైన తెలంగాణ దావత్లలో అయితే బగారా బెంగన్ తప్పక ఉండాల్సిందే, లేకుంటే దావతే కాదు. మరి అలాంటి వంకాయని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు ఈజీగా. వంకాయ చెట్టు 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఒకసారి విత్తనం వేస్తే 3 సంవత్సరాల వరకు పెంచొచ్చు మనం. మరి వంకాయ మొక్క ఎలా పెంచొచ్చో చూసేద్దామా? ముందుగా మీకు నచ్చిన వంకాయ విత్తనాలను తెచ్చి నారు పెట్టాలి. వంకాయ సీడ్స్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒక వంతు మనకు అందుబాటులో ఉన్న మట్టిని ఇంకో వంతు భూమి కంపోస్ట్ వేస్తే సరిపోతుంది. ఒకవేళ కుండీలో పెట్టాలి అనుకుంటే కుండీ సైజ్ అయితే 6 ఇంచులు ఉండేలా చూసుకోవాలి. వంకాయ విత్తనాలు 7 నుంచి 14 రోజులలో మొలకెత్తుతాయి. మొలకెత్తాక కనీసం 6 గంటలు ఎండలో ఉండేలా చూసుకోవాలి. రోజుకి ఒకసారి నీళ్లు పోస్తే సరిపోతుంది. వీటికి పువ్వులు రావడానికి 50 నుంచి 60 రోజులు టైం పడుతుంది. పువ్వు నుంచి వంకాయ పూర్తిగా పెరగడానికి సుమారుగా 100 నుంచి 120 రోజులు టైం పడుతుంది. క్యాప్సికమ్. వీటిని బెంగళూరు మిర్చి అని కూడా అంటారు. సాధారణంగా క్యాప్సికమ్ని వివిధ రంగుల్లో చూస్తాం. క్యాప్సికమ్ మసాలా కర్రీ, టొమాటో క్యాప్సికమ్ చేసుకుంటాం. వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో అయినా క్యాప్సికమ్ కర్రీని తింటే ఆహా, ఎంత యమ్మీగా ఉంటుంది కదా. సో ఇంకా అసలు విషయానికి వస్తే క్యాప్సికమ్ని ఇంట్లో పెంచడానికి జూన్ జూలై నెలలు బెస్ట్. ముందుగా క్యాప్సికమ్ విత్తనాలను సేకరించి మట్టిలో నారు పెట్టాలి. మట్టి క్వాలిటీ ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా మన మొక్క పెరుగుతుంది. క్యాప్సికమ్ విత్తనాలు కూడా 7 నుంచి 14 రోజులలో మొలకెత్తుతాయి. విత్తనాలు మొలకెత్తాక క్యాప్సికమ్ మొక్కను రోజుకి కనీసం 4 నుంచి 5 గంటలు ఎండ తగిలేలా చూసుకోవాలి. రోజుకి ఒకసారి నీళ్లు పోస్తే సరిపోతుంది. క్యాప్సికమ్ మొక్కకి పూత వచ్చి క్యాప్సికమ్ పూర్తిగా పెరగడానికి 90 నుంచి 100 రోజులు టైం పడుతుంది. బెండకాయ. బెండకాయ పులుసు, బెండకాయ ఫ్రై మన ఇళ్లలో రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం. పులుసుని అన్నంలో, ఫ్రైని చపాతీలో తింటే ఎంత రుచిగా ఉంటుంది కదా. బెండకాయ వండడం చాలా ఈజీ అని అనను, కానీ బెండకాయ మొక్కను ఇంట్లో పెంచడం అయితే కాస్త ఈజీయే. ముందుగా విత్తనాలని నాటే ఒక రోజు ముందు నీళ్ళల్లో నానబెట్టి ఆ తరువాత రోజు మట్టిలో నారు పెట్టాలి. ఇలా నీళ్ళల్లో నానబెట్టిన విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. ఈ పద్ధతిలో మీరు వంకాయ విత్తనాలని, క్యాప్సికమ్ విత్తనాలని కూడా చేయొచ్చు. బెండకాయ విత్తనాలు 4 నుంచి 5 రోజులలో మొలకెత్తుతాయి. బెండకాయ మొక్కకి 35 నుంచి 40 రోజులలో పూత వస్తుంది. ఇంకా 50 నుంచి 60 రోజులలో బెండకాయలు పూర్తిగా పెరుగుతాయి. సో ఇవన్నీ మనం ఈజీగా ఇంట్లో పెంచుకునే కూరగాయల మొక్కల గురించి. మరిన్ని విషయాలతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు స్టే సేఫ్, స్టే హెల్దీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.